హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ట్యుటోరియల్స్ లాస్ట్ ప్రాథమికకి తప్పిదాలపై ఫిర్యాదులు అనే హెడ్లైట్తో హెడ్లైన్తో ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ గురించి మాట్లాడిన తర్వాత మనం చాలామంది కింద కామెంట్ సెక్షన్లో అడిగిన ప్రశ్నలకి ముఖ్యంగా ఆబ్జెక్షన్ ఖచ్చితంగా సబ్మిట్ సబ్మిట్ చేయాలా ఆ ప్రశ్నకి నెక్స్ట్ రిజల్ట్ ఎప్పుడు అండ్ ఆ ప్రశ్నకి నెక్స్ట్ నేను ఇచ్చిన కీ మిస్టేక్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చాలామంది కింద కామెంట్ సెక్షన్లో రాస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇస్ ట్వంటీ నైన్త్ స్టేట్ ఇన్ ఇండియా ఓకే నేను ట్వంటీ ఎయిత్ స్టేట్ అని చెప్పాను సో ట్వంటీ నైన్త్ స్టేట్ అంటున్నారు సో దాని గురించి అటువంటి వాటి గురించి ఈ వీడియోలో వెరీ షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం సో ముందుగా ఈ ఆర్టికల్ చూడండి సో ఈ ఆర్టికల్లో నేను సెకండ్ పేరాగ్రాఫ్ అయితే చదువుతున్నాడు రైట్ సైడ్లో సో ఫస్ట్ అంతా మీకు తెలిసిందే కీలో పలు తప్పుదాలు ఉండటంతో సోమవారం సాయంత్రం వరకు వన్ ఫిఫ్టీ నూట యాభై ఫిర్యాదులు అందాయి ఓకేనా ఎస్టర్డే ఈవినింగ్ వరకు నూట యాభై ఫిర్యాదులు అందాయంట లాసెట్ కన్వీనర్ ఆచార్య జ్యోతి విజయ్ కుమార్ మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదుల్లో ఏవి సరైనవో పరిశీలిస్తామన్నారు మంగళవారం సాయంత్రం తుదికీని ఉన్నత విద్యా మండలికి నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు సో ఫస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట మీరు ఇచ్చిన జస్టిఫికేషన్లో ఉన్న బుక్ రిఫరెన్స్ ఏంటి మీరు మీరు ఇచ్చిన జస్టిఫికేషన్ ఏంటి దాని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి మీరు ఇచ్చిన గూగుల్ లింక్స్ ఏంటి మీరు అటాచ్ చేసిన ఫొటోస్ ఏంటి స్క్రీన్షాట్స్ ఏంటి అవన్నీ వాళ్ళు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైనల్ డిసిజన్కి వస్తారనమాట సో మీరు సబ్మిట్ చేయడానికి అవకాశం ఈరోజు ఐదు గంటల వరకు మాత్రమే సో మీరు పెట్టిన ఆన్సర్ రైట్ అయ్యి ఉండి వాళ్ళు దాన్ని రాంగ్ అంటే మాత్రం మీరు ఖచ్చితంగా అబ్జెక్ట్ చేయాలి సో అది మీ యొక్క బాధ్యత అనమాట కంపల్సరీగా ఆబ్జెక్షన్ సబ్మిట్ చేయాలని అడుగుతున్నారు సో కంపల్సరీగా చేయాలని రూల్ ఏం లేదు సో చేసినట్లయితే మీకేం మంచిది సో మీ తరపున వేరే వాళ్ళు చేస్తారు కదా అని అయితే అనుకోకండి సో ఒకవేళ ఎవరు చేయనట్లయితే మీరే మార్క్స్ కోల్పోవాల్సి వస్తుంది మీ యొక్క కెరీర్ కోసం మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించడంలో ఎటువంటి తప్పైతే లేదు సో రైట్ ఆర్ రాంగ్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ యువర్ కెరీర్ సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసి వాళ్ళకి సెండ్ చేయండి టుడే ఈవినింగ్ ఫైవ్ లోపు నెక్స్ట్ నేను పెట్టిన కీ మిస్టేక్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని కింద కామెంట్ సెక్షన్లో రాస్తున్నారు మీరు గుర్తుంచుకోండి మీరు పెట్టిన ఆన్సర్ రైట్ అయ్యి ఉండి వాళ్ళు దాన్ని రాంగ్ అంటే మాత్రమే మీరు దానికి ఆబ్జెక్షన్ చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫైవ్ ఇయర్స్ లాస్టెట్లో తెలంగాణ ట్వంటీ నైన్త్ స్టేట్ అని చాలామంది టిక్ చేశారు సో నేనేమంటున్నాను రైట్ ఆన్సర్ ట్వంటీ ఎయిత్ స్టేట్ అంటున్నాను ఎందుకంటే ప్రజెంట్ ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి సో అందులో లాస్ట్ రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ కాబట్టి నేను ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అంటున్నాను ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ట్వంటీ నైన్త్ స్టేట్ కాస్త ఇప్పుడు టూ యూనియన్ టెరిటరీస్గా విడిపోయింది ఇప్పుడు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి సో తెలంగాణ ఇరవై ఎనిమిదో రాష్ట్రం అని నేను అంటున్నాను సో మీరు ఒకవేళ ఎగ్జామ్లో ట్వంటీ నైన్త్ స్టేట్ అని పెడితే ఇప్పుడు మీరు దాని మీద ఆబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే మీరు దాన్ని ఇష్టపెట్టేసేయండి ఎవరైతే ట్వంటీ ఎయిత్ స్టేట్ అని పెట్టారో వాళ్ళు వాళ్ళు పెట్టుకోవాలి ఓకే మీరు పెట్టుకోకండి ట్వంటీ నైన్త్ స్టేట్ అని పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోకండి మీరు పెట్టిన ఆన్సర్ వాళ్ళు తప్పంటే మాత్రమే మీరు ఆబ్జెక్షన్ అనేది చేయండి నెక్స్ట్ రిజల్ట్ ఎప్పుడు అనే ప్రశ్న గురించి మాట్లాడినట్లయితే మనకి టెన్ ఆర్ లెవెన్త్ రోజు రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో కీ సబ్మిట్ సబ్మిషన్ అనేది ఇవాళ అయిపోతుంది సో ఆఫ్టర్ కీ సబ్మిషన్ ఫోర్ డేస్లో మనకి రిజల్ట్ అయితే వస్తుంది మ్యాక్సిమమ్ టెన్త్ లేదా లెవెన్త్కి వస్తుంది అంతకంటే ముందు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్ అనేది సాఫ్ట్వేర్ చేయాల్సి ఉంటుంది వెరీ ఫాస్ట్ అండ్ అక్యురేట్గా ఉంటుంది సాఫ్ట్వేర్ పని అయితే సో విత్ ఇన్ లెవెంత్ మనకి రిజల్ట్ అయితే వస్తుంది సో రిజల్ట్ వస్తే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది డోంట్ వరీ అబౌట్ దట్ నెక్స్ట్ డాక్యుమెంట్ని ఎడ ఎలా ఎడిట్ చేయాలని అడుగుతున్నారు సో ఆ డాక్యుమెంట్ ఏం లేదంటే జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి మీ దగ్గర గూగుల్ డాక్స్ ఇన్బిల్డ్గా యాప్ ఉంటుంది సో ఉన్నట్లయితే దాంతో ఎడిట్ చేసుకోవచ్చు లేదా నేను చెప్పాను కదా డబ్ల్యూపీఎస్ డబ్ల్యూపీఎస్ ఆఫీస్ అని మీరు ప్లే కొడితే యాప్ కనిపిస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు సో ఎడిట్ చేసి మీరు జస్టిఫికేషన్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క గూగుల్ లింక్స్ అవన్నీ ఇచ్చేసి జస్ట్ స్క్రీన్ షాట్స్ ఫొటోస్ ఏమైనా బుక్లో ఉన్నట్లయితే ఆ ఫొటోస్ స్క్రీన్షాట్స్ కూడా అన్నీ కలిపి సెండ్ చేసేసేయండి అది కూడా టుడే ఫైవ్ ఓ క్లాక్ లోపే సో ఫ్రెండ్స్ ఇది మరి లా సెట్ ప్రాథమికకి తప్పిదాలపై ఫిర్యాదులు అనే ఆర్టికల్ గురించి అండ్ మీరు అడిగే కామన్ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్ ఎస్ డే